గుడ్ మార్నింగ్ ఎవరీబడి అందరికి శుభోదయం పిల్లలు ఎస్ పిల్లలు మనము 7th క్లాస్ ఫస్ట్ లాంగ్వేజ్ విషయం చూసినట్లయితే మనము ప్రీవియస్ క్లాస్ లో ఇంతకు ముందున్నటువంటి క్లాస్ లో మనము పల్లె అందాలు అనేటువంటి పాఠ్యాంశం గురించి మనం నేర్చుకున్నాము పల్లె అందాలలో దాదాపుగా 6 పద్యాల వరకు అయ్యాయి మరి నెక్స్ట్ కండిషన్ షన్ వచ్చినట్లయితే అక్కడ ఏమని చెప్పాము పల్లెటూరు యొక్క గొప్పదనం చెప్పుకున్నాము పల్లె చెరువు గురించి చెప్పాము ఆ చెరువులు గంగాలో నీళ్ళవాలి చెప్పుకున్నాము అలాగే నెక్స్ట్ ఇంకేంటి ఆయా కాలంలో అంటే ఏంటి సీజన్ లో శీతాకాలం కానీ వేసవి కాలం కానివ్వండి నెక్స్ట్ ఇలాగా వర్షాకాలం కానివ్వండి అంటే ఆయా కాలంలో పూసేటువంటి పూల గురించి కానివ్వండి అలాగే ఆ కాలంలో పూసేటువంటి పండ్ల గురించి కూడా మనం నేర్చుకున్నాం అంటే ఆ కాలంలో ఉన్నటువంటి పండ్లు మనకి ఎంతో మన ఊరికి ఇస్తున్నాయి మామిడి కానివ్వండి అల్ల నేరేడు కానివ్వండి నేరేడు కానివ్వండి జామ కానివ్వండి ఇంకా రకరకాల అరటిపు కానివ్వండి రకరకాలైనటువంటి ద్రాక్ష కానివ్వండి ఇవన్నీ కూడా మన ఊరికి ఎంత కూడా మనకు ఎంతో ఇస్తున్నాయి అలాగే గులాబీ మల్లె మొగ్గ గన్నేరు ఇలాంటి చామంతి ఇవన్నీ కూడా రకరకాల పూలన్నీ కూడా మనకు ఎంతో కూడా ఇస్తున్నాయి అని చెప్పడం అంటే జరిగింది అక్కడ వరకు ఓకేనా పిల్లలు అయితే ఇక్కడ మన విషయానికి వచ్చినట్లయితే నెక్స్ట్ కంటిన్యూషన్ విషయానికి వచ్చినట్లయితే ఎస్ పిల్లలు కంటిన్యూషన్ విషయానికి వచ్చినట్లయితే పిల్లలు ఇక్కడ చూడండి పేజ్ నెంబర్ 46 46 పేజ్ నెంబర్ 46 ఒకసారి పేజ్ చూస్తున్నట్లయితే చూడండి చూసి మనం చూస్తున్నా చూడండి ఎస్ ఉత్పలమాలలో ఉంది ఇది నేయుదురెన్నియేని కమనీయపు నాగరికం వరమ్ములను వేయుదురడ్డకంబులతివేల పురాతన చిత్రవర్ణముల్ సోయగమైన నేత పని సంపుల నేర్పురులైన పద్మశాలీయ కుటుంబములు రుచిర లీల వసించును మాపురమునన్ నేయుదురెన్నియేని కమనీయపు నాగరికంబులన్ వేయుదురడ్డ కంబులతి వేల పురాతన చిత్రవర్ణములు సోయగమైన నేత పని సంపుల నేర్పురులైన పద్మశాలీయ కుటుంబములు రుచిర రుచిరరి లీల వసించును మాపురమునన్ మామూలుగా ఇంకా చూడండి నేయుదురెన్ని ఏని కమనీయపు నాగరికంబురమ్ములన్ వేయుదు రడ్డ కంబులతి వేల పురాతన చిత్రవర్ణముల్ సోయగమైన నేత పని సొంపుల నేర్పురుడైన పద్మశాలీయ కుటుంబములు రుచిర లీల వసించును మాపురమునన్ చూడండి పిల్లలు మీకు ఇప్పుడు ఒక మీకు విషయానికి వచ్చినట్లయితే పద్మశాలీలు అన్న అంటే రకరకాలైనటువంటి పల్లెటూరులో రకరకాల వృత్తుల వారు ఉన్నారు అయితే ఇక్కడ మనం ఇక్కడ మనం ఇక్కడ వచ్చింది కనుక మనం చెప్పుకున్నాం పద్మశాలీలు అంటే వాళ్ళకి ఏ విధంగా పేరు ఎందుకు వచ్చింది అనుకుంటున్నా అంటే మనం ఉపకరంగా అబ్జర్వేషన్ ఒకసారి చూసినట్లయితే ప్రాచీన కాలంలో ఇంతకుముందు పూర్వకాలంలో పల్లెటూళ్ళలో అంటే పద్మపు అంటే ఇక్కడ చూడండి పద్మపు చూడు నుండి తీసినటువంటి నారతో వస్త్రాలు తయారు చేస్తారు వారు ఆ తయారు చేసేటువంటి వారిని అంటే పద్మపు చూరు నుండి తీసినటువంటి నారతో వస్త్రాలు తయారు చేసేటువంటి వారిని పద్మశాలీలు అంటారు ఆ విధంగా ఆధునిక కాలంలో అన్ని రకాల వస్త్రాలు చేస్తున్నారు అనుకోండి ఆ విధంగా పేరు రావడం అంటే జరిగిందని మన బుక్లలో చదవడం జరిగింది అయితే ఇక్కడ చూడండి పిల్లలు ఈ విధంగా మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి మా ఊర్లో ఉండేటువంటి పద్మశాలి కుటుంబాల వాళ్ళు నేటి నాగరికతకు ఇప్పుడున్నటువంటి ట్రెండ్కు సరిపోయేటువంటి విధంగా ఎన్నో అందమైనటువంటి వస్త్రాలను చక్కగా నేరుస్తారు ఇక్కడ చూడండి పిల్లలు ఇక్కడ అచ్చి వెంకటాచార్యులు పల్లె అందాల గురించి చెప్పుకుంటున్నారు అలాగే పల్లెటూరు అందాల గురించి చెప్పుకున్నట్లయితే మా ఊర్లో ఉండేటువంటి పద్మశాలి కుటుంబాల వాళ్ళు నేటి నాగరికతకు అంటే ఇప్పటి జనరేషన్కు తగ్గట్టుగా సరిపోయేటువంటి అందమైనటువంటి వస్త్రాలను అనేక రకాలైనటువంటి డిజైన్స్ని కానివ్వండి అంటే అనేక రకాల వస్త్రాలకు అనుగుణంగా కానివ్వండి చాలా చక్కగా నాణ్యత కూడినటువంటి అందమైనటువంటి వస్త్రాలను ఇవ్వడం అంటూ వేస్తున్నారు చక్కగా నేర్చుతున్నారు అయితే చాలా పురాతనమైనటువంటి బొమ్మలను కూడా ఎంతో ఆకర్షణీయమైనటువంటి ఎంతో అందరికి కూడా ఆకట్టుకునేటువంటి విధంగా ఆకర్షణీయమైనటువంటి రంగులతో అద్దకం వేస్తారు అంటే అందమైనటువంటి నేతి పనిలో అంటే వాళ్ళు చేతితోనే చేస్తారు కనుక చేతితోనే ప్రతిదీ కూడా అద్దకం కానివ్వండి నేతి పనితో చేస్తారు కనుక ఎంతో నైపుణ్యంతో అందమైనటువంటి నేత పనిలో వారు నేర్పరులు అంటే వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఈ పద్మశాలి కుటుంబాలు మా గ్రామంలో ఎన్నో ఉన్నాయి
అందువల్ల పిల్లలు కవి ఏమంటున్నాడు ఇక్కడ, మా ఊరిలో ఉండేటువంటి పద్మశాలి కుటుంబాల వాళ్ళు మేటి నాగరికతకు సరిపోయేటువంటి విధంగా కూడా ఎంతో అందమైనటువంటి వస్త్రాలను బట్టలను చక్కగా నేస్తారు. చాలా పురాతనమైనటువంటి బొమ్మలను కూడా ఎంతో ఆకర్షణీయంగా ఆకట్టుకునేటువంటి విధంగా అట్రాక్ట్ చేసేటువంటి విధంగా ఎంతో రంగులతో అద్దకం వేస్తారు. అయితే అందమైనటువంటి నేత పనిలో వీళ్ళు చాలా చక్కగా వేయడంలో కూడా చాలా ఎక్స్పర్ట్స్ పిల్లలు. అయితే వీళ్ళు పద్మశాలి కుటుంబాల వాళ్ళు మా గ్రామంలో చాలామంది ఉన్నారు. మనము పిల్లలు మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఫీల్డ్ ట్రిప్స్లో కూడా మీరు చాలా ఎక్కడికి వెళ్ళారు, పోచంపల్లికి వెళ్ళారు. పోచంపల్లికి వెళ్ళినప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేశారు, మన ఫొటోస్ కూడా ఉన్నాయి మనం చూసాం మనం. అయితే అక్కడ ఏముంది, వాళ్ళు చాలా చక్కగా కూర్చొని వాళ్ళు ఒక దారంతోనే అల్లు కట్టడం కానివ్వండి, దారంతో చూడడం కానివ్వండి, అద్దకం వేయడం కానీ, కలర్స్ వేయడం కానీ వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్. మన పోచంపల్లిలో చేతితో చూసాం కానీ మనం వస్త్రాలను తయారు చేసే విధానాన్ని చాలా చక్కగా వెళ్ళాం. మనం ఫీల్డ్ ట్రిప్లోకి వెళ్ళాం మనం. మీరు ఇప్పుడు సెవెంత్ కనుక సిక్స్త్ క్లాస్లో మనం వెళ్ళాం, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీరు ఊహించుకోండి. ఎస్, అవంతా కూడా మీకు అనుభవాలను ఇప్పుడు మనం జోడించవచ్చు. ఈ విధంగా అంటే ఇక్కడ మనం ఓవరల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మా ఊర్లో పద్మశాలి కుటుంబాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇప్పటికీ ఫ్రెండ్ తగ్గట్టు సరిపోయినటువంటి ఎంతో అందమైనటువంటి వస్త్రాలను తయారు చేసి ఇస్తారు మనకు, ఎంతో ఆకర్షణీయంగా వాటికి అద్దకం కూడా వేస్తారు. చాలా పురాతనటువంటి బొమ్మలకు కూడా ఎంతో ఆకర్షణీయంగా అద్దకం వేస్తారు, రంగులు వేస్తారని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఈ నేర్పరితనంలో అంటే అందమైనటువంటి నేత పనిలో వాళ్ళు ఎంతో కూడా నేర్పరి పనులు వాళ్ళు ఆ పద్మశాలి కుటుంబాలు మా గ్రామంలో కూడా ఎంతో ఎంతో మంది ఉన్నారని చెప్పుకున్నాం. ఇక్కడ నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే చూడండి పిల్లలు, ఎస్, గోదలు పాడి గేదెలు కొట్టము నిండుగా దుక్కిటెద్దులన్ బేదము లేక సాకుచు బిడ్డల బోలెను కారు కారు కింపాలక భూమి దున్నుకొని హాయిగా నందులు పాడి పంటల హాగము గూర్పు మాపురమునందలి కాపు కుటుంబములు తగుదం. చూడండి పిల్లలు చాలా చక్కగా ఉంది, మీరు చూడండి, గేదెలు పాడి గేదెలు కొట్టము నిండుగా దుక్కిటెద్దులను బేదము లేక సాకుచును బిడ్డల లోలెను కారు కారు కింపాదిక భూమి దున్నుకొని హాయిగా నుందురు పాడి పంటల హాదము గూర్పు మాపురములందరి కాపు కుటుంబములు తగను. అంటే ఇక్కడ చూడండి, గోదలు పాడి గేదెలను కొట్టము నిండుగా దుక్కిటెద్దులన్ బేదము లేక సాకుచును బిడ్డల బోలెను కారు కారు కింపాదక భూమి దున్నుకొని హాయిగా ముందురు పాడి పంటల ఆహ్లాదము కోర్పు మాపురము నందవి మా కుటుంబములు తగిన. ఇక్కడ ఇక్కడ మాపురము అంటే మనమేం, ఇక్కడ మనమేం చెప్పుకున్నాము, మా ఊరి వాళ్ళు. ఇక్కడ చూడండి పిల్లలు, స్వయంపురం అంటే స్వయం వైపు అని చెప్తే, ఇక్కడ చూడండి పిల్లలు అంటే గోడలు అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పుకోవాలి పిల్లలు, గోదలు అంటే ఎడ్లు, ఎడ్లు అని చెప్పుకోవాలి. ఇక్కడ చూడండి భేదం అంటే ఎటువంటి భేదం లేక. నెక్స్ట్ అలాగే చూడండి ఆహ్లాదం అంటే ఎంతో సంతోషంతో సమకూరుస్తుందని చెప్పుకోవాలి. అంటే ఇంపు అధికము అంటే ఎక్కువ ప్రీతితో అంటే ఇష్టంతో అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. అలాగే పాడి పంటలు అంటే పాడి పంటలతో, పాడి పంటలతో. ఇంకా ఇక్కడ చూడండి పిల్లలు హాయిగా దలుసుకుండా ఉంటారు. పాడి గేదెలు అంటే బర్రెలు, కాపు కుటుంబాలు అంటే కాపు నుంచి అంటే ఇప్పుడు కాపు కుటుంబాలు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి పిల్లలు ఇది మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మా ఊరిలో మాపురంలో మా ఊరిలో కాపు కుటుంబాల వాడు వాళ్ళు ఏం చేస్తారు, ఎడ్లు పాలిచ్చేటువంటి బర్రెలు దున్నే ఎడ్లు అనే భేదం లేకుండా పశువులన్నింటినీ కూడా తమ బిడ్డల వలె వాటిని పోషిస్తారు. మా ఊరిలో మా ఊరి కాపు కుటుంబాల వారు. ఇక్కడ అచ్చి వెంకటాచార్యులు గారు ఏమంటున్నాడు ఇక్కడ, అప్పటి కాలంలో అంటే అలాగే మా ఊరి కాపు కుటుంబాల వారు ఎడ్లు కానివ్వండి, అలాగే పాలిచ్చేటువంటి బర్రెలు కానివ్వండి, అలాగే దున్నే ఎడ్లు కానివ్వండి, ఇలా ఎలాంటి భేదం లేకుండా వాళ్ళు పశువులన్నింటినీ కూడా తమ బిడ్డలు ఏ విధంగా అయితే చూస్తారో చాలా చక్కగా కానివ్వండి, చాలా ప్రేమతో ఏ విధంగా అయితే చూస్తారో అలాగే పెంచి పోషిస్తారు. ప్రతి పంట కాలంలో భూమిని దున్ని అంటే ప్రతి ఒక సీజన్ ఉంటుంది కదా, సీజన్ కాలంలో భూమిని దున్ని తర్వాత పంటలు పండిస్తూ వాటిని సమకూరుస్తూ ఎంతో హాయిగా సంతోషంగా జీవిస్తారు. చూడండి పిల్లలు అంటే వాళ్ళు పిల్లల్ని ఏ విధంగా అయితే ఉంచి పోషిస్తారో అలాగే బర్రెల్ని కానివ్వండి ఎడ్లు కానివ్వండి పాలించే బర్రెలు కానీ ఇంత హ్యాపీగా సంతోషంగా వాటిని పెంచి పోచుకుంటారు. అలాగే ప్రతి పంట కాలంలో ఎడ్లు కూడా ఏం చేస్తాయి, దున్నుతాయి, దుక్కి దున్ను
పెరుగుతాయి మనకు ఒక పాలు బర్రెలు ఏం చేస్తాయి పిల్లలు బర్రెల నుండి మనం పాలు తయారు చేసుకుంటాము తర్వాత పాల నుంచి వెన్ను తయారు చేయొచ్చు పెరుగు తయారు చేయొచ్చు రకరకాలైనటువంటి తీపి పదార్థాలు కూడా మనం తయారు చేసుకోవచ్చు అలాగే ఇక్కడ చూడండి పాడిని కూడా సమకూరుస్తూ సంతోషంగా చేస్తారు బర్రె నుండి కానివ్వండి ఇద్దరు నుండి వచ్చేటువంటి పేడ ద్వారా ఆ పేడను మళ్ళీ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఒక పంట పొలాల్లో చల్లి తద్వారా ఎరువుగా ఉపయోగపడుతూ జరుగుతుంది అంటే వాళ్ళు అప్పటి కాలంలో ఏ విధమైనటువంటి వాళ్ళే ప్రతి పంటను కూడా స్వయంగా సమృద్ధిగా ఎంతో ఆహ్లాదంగా ఆరోగ్యమైనటువంటి పంటలు కూడా పండిస్తూ ఎంతో హ్యాపీగా జీవించేటువంటి వారు ఎంతో సంతోషంగా జీవించేటువంటి వ్యక్తులు అని మనం ఇక్కడ చెప్పుకుంటున్నారు కవి ఇక్కడ ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చూడండి పిల్లలు ఎస్ బహుళ వస్తు ప్రధాన సంపన్న మగుచు నెల విక్రయ విక్రయార్థి సంకలమునగుచు జనగతగత కల్లోల సాంద్రమగుచు వెలయు మాయంగళముల సన్నివేలందు చూడండి పిల్లలు బహుళ వస్తు ప్రధాన సంపన్న మగుచు నెల విక్రయ విక్రయంతి సంకలమునగుచు జనగతగత కల్లోల సాంద్రమగుచు వెలయు మాయంగడుల సన్నివేలలందు చూడండి నన్నివేలలందు అంటే ఇక్కడ చూడండి పిల్లలు కల్లోల సాంద్రమగుచు అంటే దట్టంగా వ్యాపించేటువంటి అంటే కిక్కిరిసి ఎక్కువగా ఉన్నటువంటి దట్టంగా అంటే చాలా దట్టమైనటువంటి అనుభవం మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ క్రయ విక్రయం అంటే ఇక్కడ పిల్లలు క్రయ విక్రయం అంటే అర్థం ఏంటి క్రయ విక్రయం అంటే అమ్మడము కొనడము క్రయ విక్రయం అంటే అమ్మడము కొనడము అని మనం చెప్పుకోవాలి క్రయ విక్రయం అంటే అమ్మడము కొనడము ఇక్కడ చూడండి పిల్లలు మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూడండి అలా అంటే ఏంటంటే మా ఊరిలోని అంగల్లో ఉన్నటువంటి అంగల్లో అన్ని వేళల అనేక వస్తువులతో సంపన్నమై అంటే ఇక్కడ చూడండి పిల్లలు మా ఊర్లో ఉన్నటువంటి అంగల్లో అంటే బజార్లు చూడండి పిల్లలు ఒకప్పుడు అంటే వారాంత సంత ఉండేది అంటే ఒక వారంలో ఒక రోజు ప్రతి రోజు ఒక రోజు అక్కడ అన్ని రకాలైన పదార్థాలు తీసుకొచ్చేవారు అక్కడ సంత ఉండేది అంటే అన్ని వేళల కూడా అనేక వస్తువులతో అక్కడ సంపన్నమై అమ్మడానికి కొనడానికి వచ్చినటువంటి జనంతో కిక్కిరిసిపోయి జనం రాకలతో ఎంతో సందడిగా ఉండేది అని చెప్పుకుంటున్నారు ఇక్కడ ఒకప్పుడు అంటే ఇప్పుడంతా కూడా బజారు క్రాప్ బజార్ ఎక్కడంటే అక్కడ వస్తున్నాయి విందేజ్ బజార్ డే బజార్ అని కానీ ఒకప్పుడు మాత్రం అంటే వారాంతపు సంత జరిగేది పిల్లలు ఆ వారాంతపు సంతలో అంటే అనేక రకాలైనటువంటి పదార్థాలు కానివ్వండి అనేక రకాలైనటువంటి కూరగాయలు కానివ్వండి మిగతానటువంటి కావాల్సిన ఐటమ్స్ కానివ్వండి ప్రతీది కూడా అక్కడ దొరికేది అంటే అక్కడ ఆ వారాంతం ఏ విధంగా జరిగేది అంటే ఒక జనంతో ప్రజలందరూ కూడా ఉండే అంత కూడా ఇంత పిక్నిక్ జరిగిపోయి ఉండేది ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేది అక్కడ ప్రతి చోట ఒక రకమైనటువంటి వస్తువులు ఇంకోటి నోటీస్ పాయింట్ అంటే అక్కడ కల్తీ లేనటువంటి ఎంతో నాణ్యతతో కూడుకున్నటువంటి ఆహార పదార్థాలు లభించేవి అని మనం చెప్పుకోవచ్చు అక్కడ ఆ జన రాకలతో ఎంతో సందడిగా ఉండేది ఆ విధంగా పల్లెలు దాన్ని కవి ఈ విధంగా వర్ణించడం అంతా జరిగింది ఇక్కడ మన విషయానికి వచ్చినట్లయితే పిల్లలు ఇక్కడ మనం చూడండి పల్లె జీవితం అంటే పల్లె జీవితం నుండి పశు సంపద ఎందుకు దూరమైంది పిల్లలు ఒకసారి చూడండి పల్లె జీవితం నుండి అలాగే పశు సంపద అంటే పశువులను ఇచ్చేటువంటి పశువులను పెంచుకుంటే కూడా చాలా లాభాలు ఉన్నాయి ఇక్కడ చూడండి అంటే పల్లెటూళ్ళలో పశు సంపద దూరం కావడానికి వ్యవసాయ కుటుంబాల వారు ఆధునిక యంత్రాలపై ఆధారపడి ఉండడం మొదటిగా అంటే ఏంటి ప్రతిది కూడా ప్రతి ఇప్పుడు పల్లెటూరు ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చెప్పాలంటే పల్లె జీవితం నుండి పశు సంపద ఎందుకు దూరమైంది అంటే పిల్లలు మీరు బాగా అబ్జర్వ్ చేయండి పల్లెటూరు అంటే ఎవరైతే పల్లెటూళ్ళలో ఆ వ్యవసాయం చేసేవారు ఆధునిక యంత్రాలను వాడడం ద్వారా తద్వారా ఎట్లు కానివ్వండి వాటి యొక్క పోషణ అధికమవడము తద్వారా గడ్డి లభించకపోవడము తర్వాత వాళ్ళని మేము వాళ్ళు లేకపోవడము తర్వాత గొట్టంలో పేడ తీయడం వాళ్ళు ఇవన్నీ కూడా చూసుకునే వాళ్ళు కూడా దొరకకపోవడం కూలీలు దొరకకపోవడం ఇవన్నీ కూడా మనం తగినటువంటి కారణాలుగా మనం చెప్పుకోవచ్చు అలాగే నెక్స్ట్ కూడా ఏంటంటే గడ్డి కానివ్వండి కూలీ దొరకకపోవడం పశువులు కాపలి వారి వంటి వారిని కూడా అంటే దాంతో పోల్చిస్తే ఆధునిక యంత్రాలు అవసరమైనప్పుడు తీసుకోవడం చాలా తక్కువగా ఉండేది అన్నట్టు ఈ విధంగా కూడా మనం ఆలోచించుకోవచ్చు ఆ విధంగా తగ్గింది మనం ఇంకా నెక్స్ట్ ఇంకా విషయానికి వచ్చినట్టయితే అంటే పల్లెల్లో ఉన్నటువంటి వ్యాపారులు అప్పుడు ఏ విధంగా ఉండేవారు మన నెక్స్ట్ వ్యాపారం ఏ విధంగా చేసేవారు మన నెక్స్ట్ గ్రామాల్లో వ్యాపారులకు అంటే దీనికి భేదం ఏంటంటే ఇప్పుడు చూడండి పిల్లలు పల్లెల్లో
పల్లెటూళ్ళలో వ్యాపారులు అంటే కల్మషం లేనటువంటి వారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కల్మషం లేనంటే ఎలాంటి కల్తి లేనటువంటి వస్తువులు అమ్ముతారు. ఏదో చిన్న లాభం వచ్చినా పర్లేదు, కానీ ఇంత పెద్దగా నాకే రావాలి, మొత్తం నాకే రావాలి, ఇంత రావాలి, ఇంత పర్సంటేజ్ రావాలని కోరుకోరు అన్నాడు. కొద్దిగా అంటే కొంచెం అమ్మితే లాభం వస్తే చాలు అంటారు. కానీ ఇప్పటి గ్రామాలన్నీ కూడా ఏమైపోయాయి, పిల్లలు కాలుష్యంతో కల్తీ ఉన్నటువంటి పట్టణాలతో కూడా పోటీ వస్తున్నాయి. ప్రతి పల్లెలో కూడా ఇక్కడైతే దొరకనటువంటి వస్తువులు కూడా గ్రామాల్లో దొరుకుతున్నాయి. అది నిజం కల్తీ ఒక అదైతే మనకు తెలియదు, ఫుడ్ ఆఫీసర్స్ రైడ్ చేస్తే తప్ప మనకు తెలియదు. ఇంకా నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే మీ ఊళ్ళో అంగడి ఎట్లా జరుగుతుందంటే ఎస్, మనము మన పిల్లలు మీరు ఉంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఆన్సర్ ఇస్తారు, ఫెంటాస్టిక్. అంటే రకరకాల ఆన్సర్లు ఇస్తారు, అవన్నీ జోడించమని రాసుకోవచ్చు. అయితే మా ఊళ్ళో అంగడి బాగా జరుగుతుందనొచ్చు, అంటే కల్తీ అవడం తక్కువగా ఉంటుందనొచ్చు. అంటే చుట్టుపక్కల వారు అమ్మడానికి కానీ కొనడానికి కానీ మా ఊరికి వస్తారని చెప్పుకోవచ్చు. అంగడి జరిగేటప్పుడు మీరు చెప్పాం కదా ఇందాక, అంటే ఏది ఒక్కో పల్లెటూళ్ళలో ఒకప్పుడు వారాంతం సంత జరిగేది. అంటే వారాంతం సంత చాలా అందంగా చాలా, అంటే ఎలా అంటే ఆ వారం సంతలో ఒక రోజు అమ్మడానికి వస్తున్నటువంటి వస్తువులు రకరకాల వస్తువులు దొరికేవి, అక్కడ జనంతో తీసిపోయేది, ఆ సందడి వేరప్ప ఆ విధంగా ఉండేదని మనం చెప్పుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే అక్కడ కల్తిల్లేటువంటి వస్తువులు కూడా దొరికేవి అప్పట్లో. ఇది ఇప్పుడు మనం చెప్పుకున్నవేంటి పిల్లలు, పల్లె అందాలు, పల్లె అందాలు పాఠ్యాంశం మనం ఇప్పటివరకు చెప్పుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో ఓవరాల్గా ఒకసారి పల్లె యొక్క అందాలను చాలా చక్కగా చెప్పుకొని, అంటే పల్లెటూరు యొక్క జీవితం చాలా చక్కగా ఉంటుంది, అప్పటి పల్లెటూరు ఇప్పటి పల్లెటూరు చూస్తే కూడా మనం చాలా తేడాలు ఉన్నాయి పిల్లలు, అవన్నీ కూడా మన తర్వాత క్లాస్లో డిసైడ్ చేస్తూ మన తర్వాత వ్యాకరణ కూడా చెప్పుకున్నాము. పిల్లలు ఇంతటితో పల్లె అందాలు పాఠ్యాంశం పూర్తయింది. అయితే మన నెక్స్ట్ మీరు ఎస్ మీకు స్పెషల్ గెస్ట్ తీసుకొస్తాను, స్పెషల్ గెస్ట్ సార్ ఏం చెప్తారో మీరు వినండి. ఓకే చిల్డ్రన్, గుడ్ మార్నింగ్. ఐ హోప్ యు ఐడెంటిఫైడ్ మీ. ఓకే సో సార్, మీకు ఇప్పటివరకు మీకు లెసన్ చెప్పడం జరిగింది. లెసన్ చెప్పడంతో పాటు మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, సమాచారం ఇవ్వాల్సింది. అదేంటంటే మేము ఆల్రెడీ ఈ వీడియో క్లాసులు మీరు వాచ్ చేస్తూ ఉంటారు, చదువుతూ ఉంటారు, వింటూ ఉంటారు. విన్నదాన్ని మరొకసారి టెక్స్ట్ బుక్లో పఠనం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన విషయము. ఏది కూడా చదవంది రాదు, ఒకటి రెండు మూడు సార్లు చదవాలి. చెప్పిన వీడియో చూసి టెక్స్ట్ బుక్ కూడా చదువుతూనే మనకు చెప్పినటువంటి విషయం మనకి చాలా బాగా అవగాహన అవుతుంది. అయితే ఇప్పుడు మీకు స్మార్ట్ బుక్స్ వచ్చాయి, మరి ఎంతమంది మీరు స్మార్ట్ బుక్స్ కొన్నారో తెలియదు. ఇమీడియట్గా మీరు ఆ యొక్క స్మార్ట్ బుక్స్ని కొనాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందువల్ల మీరు స్మార్ట్ బుక్స్ కొనండి. స్మార్ట్ బుక్ కొనడం అనేది చాలా, ఇట్ ఇస్ అ మ్యాండేటరీ, కంపల్సరీ కొనాల్సిందే. దానికి మార్క్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్ కూడా ఇస్తున్నాం, ప్రాజెక్ట్స్ ఇస్తున్నాం. మరి ప్రాజెక్టుకు కొన్ని మార్క్స్ ఉన్నాయి, మీకు తెలుసు పారామీటర్స్ 20 మార్క్స్ ఉంటాయి. ఆ 20 మార్క్స్లో ఒకటి రీడ్ అండ్ రిఫ్లెక్షన్. రీడ్ అండ్ రిఫ్లెక్షన్ అంటే మీరు న్యూ క్వశ్చన్స్ జనరేట్, సృజనాత్మకత అంటే మీ క్వశ్చన్స్ మీరే లెసన్ చదివి ఆ లెసన్లో ఉన్నటువంటి సారాంశాన్ని, ఆ కథని మీరు అర్థం చేసుకొని వాటికి ప్రశ్నలు తయారు చేయాలి. ప్రశ్నలు తయారు చేసి ఆ ప్రశ్నలకు కూడా మీరే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అదొకటి. దానికి ఒక 5 మార్కులు ఉంటాయి, ఒక 2.5 మార్కులు ఉంటుంది. తర్వాత మీరు జూమ్ క్లాస్కి అటెండ్ అవుతున్నారు, ఆ జూమ్ క్లాస్ అటెండెన్స్ కూడా మేము కన్సిడర్ చేస్తాం. మీ బిహేవియరు, మీరు జూమ్ క్లాస్లో ఎలా ఉన్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, చక్కగా వింటున్నారా లేదా, డైలీ అటెండ్ అవుతున్నారా లేదా, జూమ్ క్లాసెస్ ఎప్పుడెప్పుడున్నా ఏ సంగతి, ఆ టైం మీరు అటెండ్ అవుతున్నారా లేదా, అది కూడా మేము కన్సిడర్ చక్కగా తీసుకొని మీకు మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. టోటల్గా ఇవన్నీ కూడా రీడ్ అండ్ రిఫ్లెక్షన్ కిందకి వస్తాయి. రీడ్ అండ్ రిఫ్లెక్షన్ ఓకే. తర్వాత దీనికి 5 మార్క్స్ అయిపోయినాయి. క్లాస్ వర్క్ ఉంది, క్లాస్ వర్క్ హోంవర్క్. మీకు సారు లెసన్ చెప్తున్నారు, చదువు మీరు చెప్పినటువంటి లెసన్ సందులు కానీ వ్యాకరణం కానీ ఏదైనా క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇస్తే మీరు సపరేట్ బుక్స్ పెట్టి ఉంటారు, మీరు నోట్బుక్, తెలుగు ఓ నోట్బుక్ పెట్టి ఉంటారు. ఆ నోట్బుక్లో మీరు ఆ సార్ ఇచ్చినటువంటి వర్క్ ఏదైనా సరే దాంట్లో రాయాల్సి ఉంటుంది. తర్వాత స్మార్ట్ బుక్. స్మార్ట్ బుక్లో మేము ఆల్రెడీ కొన్నవాళ్ళకి తెలుస్తుంది, స్మార్ట్ బుక్లో ఏముంటుంది, స్పేస్ వదిలి పెడతాం, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్లు రాయాలి, దాంట్లో రాయాలి. ఒకవేళ అక్కడ రాయలేని పరిస్థితి ఏర్పడితే మీరు ఆ స్మార్ట్ బుక్ సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు పెట్టినటువంటి క్లాస్ వర్క్లో రాయండి. ఆబ్జెక్టివ్ ఒకవేళ గ్రామర్ పార్ట్ అయినా, ఒకవేళ వ్యాకరణ అంశాలు ఏమైనా ఉంటే అక్కడే మీరు ఆన్సర్ చేయగలిగితే ఆ యొక్క స్మార్ట్ బుక్లోనే మీరు ఆన్సర్ చేయాలి. దానికి కూడా మీకు 5 మార్క్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది 5 మార్క్స్ అయిపోయింది, రీడ్ అండ్ రిఫ్లెక్షన్ 5 మార్క్స్ అయిపోయింది. ఈ తర్వాత ఈ స్మార్ట్ బుక్కి క్లాస్ వర్క్ 5 మార్క్స్ అయిపోయింది, 10 మార్క్స్ అయిపోయింది. తర్వాత స్లిప్ టెస్ట్ పెడతాం. మీకు స్మార్ట్ బుక్ వెనకాల ఈ మంత్ నుంచి వచ్చేటువంటి స్మార్ట్ బుక్లో ఆ స్మార్ట్ బుక్ చివరి భాగంలో ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తాం, ఆ క్వశ్చన్ పేపర్ని స్లిప్ టెస్ట్ మీరు రాయాలి ప్రాజెక్ట్ బుక్ పెట్టినప్పుడు. అర్థమవుతుందా? 20 మార్క్స్ ఓవర్. ఇంకో 5 మార్క్స్ ఏంటి, ప్రాజెక్ట్ ఇస్తాం, యాక్టివిటీ ప్రాజెక్ట్.
దానికి ఒక 5 మార్క్స్, టోటల్గా 20 మార్క్స్ అయిపోయింది. మీరు ప్రాజెక్ట్ బుక్ పెట్టండి. ఆ ప్రాజెక్ట్ బుక్లో ఏం చేయాలి, రీడ్ అండ్ రిఫ్లెక్షన్, అన్ని సబ్జెక్ట్స్, నాట్ ఓన్లీ తెలుగు, తెలుగు ఉంది, తెలుగు ఏం చేయాలి, రీడ్ అండ్ రిఫ్లెక్షన్స్ మీరు క్రియేట్ చేసి అంశం రాయాలి. మరి తర్వాత స్మార్ట్ బుక్ అదొకటి. మీరు పెట్టినటువంటి ప్రాజెక్ట్ వరకు 3 విషయాలు ఉంటాయి. దాంట్లో ఏం రాయాలి, రీడ్ అండ్ రిఫ్లెక్షన్ రాయాలి, ప్రాజెక్ట్ రాయాలి, తర్వాత స్లిప్ టెస్ట్. ఈ 3 మాత్రం మీరు పెట్టినటువంటి ప్రాజెక్ట్ బుక్లోనే రాయాలి. మిగిలిన ఐటమ్స్ ఏంటివి, క్లాస్ వర్క్, హోంవర్క్ అండ్ స్మార్ట్ బుక్లో చేసి మాకు సబ్మిషన్ చేయాలి. అర్థమైంది? సబ్మిషన్ చేస్తే మీ ఎవరెవరు సబ్మిట్ చేశారు, ఏంటి టైంకి మీరు టెక్ చేసుకుని వాటిని మార్క్స్ అలాట్ చేస్తాం. సో నేను చెప్పేది ఏంటంటే, ఫైనల్గా మీరు స్మార్ట్ బుక్స్ కొన్న వాళ్ళు ఉంటే ఇమీడియట్గా కొనండి, మీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయండి, దానికి ఇంపార్టెన్స్. అర్థమవుతుందా చిల్లర్? నా మీ అందరు కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇమీడియట్గా మీరు స్మార్ట్ బుక్స్ కొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్.